నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్. ప్రపంచ దేశాల్లో ఒక్కో దేశంలో ఒక్కో టైం జోన్ ఎందుకుంటుంది? సుమారు 14-15 గంటల సమయ వ్యత్యాసానికి కారణమేంటి? అసలు టైం జోన్ అంటే ఏమిటి? కాలమానంగా పిలిచే ఈ టైం జోన్ ఎప్పుడు ఏర్పడింది? అధిక కాలమానాలు ఉన్న దేశం ఏది? భారత్లో ఉన్న టైం జోన్ బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఎందుకుంది? దేశం మొత్తానికి ఒకే టైం జోన్ అనేది మంచిదని చాలామంది భావిస్తారు, కానీ నిజంగా ఇండియన్ స్టాండప్ టైం ఐఎస్టీ మంచి ఆలోచనేనా అంటే కాదనే అంటారు కొందరు నిపుణులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ఒకసారి చూద్దాం. భారతదేశంలో తూర్పు నుంచి పడమరకు ఉన్న దూరం దాదాపు 3000 కిలోమీటర్లు, అంటే ఇది 30 డిగ్రీల రేఖాంశాలు, అంటే 2.5 గంటల సమయానికి సమానం. దేశ తూర్పు ప్రాంతంలో సూర్యుడు ఉదయించడానికి పశ్చిమాన సూర్యోదయానికి మధ్య తేడా దాదాపు 2.5 గంటల తేడా ఉంటుంది. అలాగే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా తేడా ఉంటుంది. పగటి పూట సూర్యుడు నుంచి వచ్చే సహజ వెలుగును, సూర్యరశ్మిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు భారత్లో కూడా 2 టైం జోన్లు ఉండాలనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. తూర్పున ఉన్న ప్రాంతాల్లో సూర్యాస్తమయం త్వరగా జరగడంతో అక్కడ నివసించేవారు ముందుగానే ఇళ్లలో దీపాలు వెలిగించుకోవాల్సి వస్తుంది. దీంతో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా జరుగుతుందని అభిప్రాయం ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలు జీవక్రియలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. సాయంత్రం త్వరగా చీకటిగా మారడంతో శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలాటోనిన్ హార్మోన్ కూడా విడుదలవుతుంది. ఒకే టైం జోన్ కింద ఉండడం వల్ల సరైన నిద్ర కూడా కరువవుతుంది. ఇది పేద కుటుంబాల్లోని పిల్లలకు మరింత ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల వారు చదువుల్లో కూడా వెనుకబడుతున్నారనే వాదనలు ఉన్నాయి. సాధారణంగా భారత్లో పాఠశాలలన్నీ ఇంచుమించు ఒకే సమయానికి ప్రారంభమవుతాయి, కానీ సూర్యాస్తమయం ఆలస్యంగా జరిగే ప్రాంతాల్లో పిల్లలు ఆలస్యంగా పడుకుంటారు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాల్సి వస్తుంది. సూర్యాస్తమయ సమయంలో వచ్చే 1 గంట తేడా పిల్లల్లో కనీసం 30 నిమిషాల నిద్రను తగ్గిస్తుంది. సూర్యాస్తమయం ఆలస్యంగా జరిగే ప్రాంతాల్లో నివసించే పిల్లల్లో చాలామంది కూడా ప్రాథమిక మాధ్యమిక విద్యాస్థాయిని కూడా దాటలేకపోతున్నారని ఇండియన్ టైమ్స్ సర్వే, నేషనల్ డెమోగ్రాఫిక్ అండ్ హెల్త్ సర్వే సమాచారం. ఈ సమస్య పేద కుటుంబాల్లో ఎక్కువగా ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండే వారిలో దీని తీవ్రత మరింత ఉంటుందని ఆ సర్వే పేర్కొంది. భారత్లో ప్రతిపాదిత 2 టైం జోన్ల విధానం అంటే పశ్చిమ భారతానికి UTC+5 టైం జోన్, తూర్పు భారతానికి UTC+6 టైం జోన్ అమల్లోకి వస్తే జీడిపిలో కనీసం 0.2% పెరుగుదల సాధ్యపడుతుందంటున్నారు నిపుణులు. అయితే భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరొక రాష్ట్రాన్ని కలిపి 1 టైం జోన్గా చేసి మిగిలిన ప్రాంతమంతా మరొక టైం జోన్గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భారత కాలమానాన్ని నిర్దేశించే CSIR అలాగే NPL సంస్థలు గత సంవత్సరం సూచించాయి. ఈ రెండింటికి మధ్య తేడా 1 గంట సమయం తేడా ఉండాలని పేర్కొంది. ఒకే టైం జోన్ల వల్ల ఎంతోమంది జీవితాలు ప్రభావితమవుతున్నాయని NPL అభిప్రాయపడుతుంది. సూర్యోదయం త్వరగా జరిగితే ఎన్నో కార్యాలయాల్లో పగటిపూట ఎంతో ముఖ్యమైన పనులు కోల్పోవలసి వస్తుందని, అలాగే స్కూళ్ళు కాలేజీలు చాలా ఆలస్యంగా మొదలవుతున్నాయని, చలికాలంలో ఈ సమస్య మరింత జటిలమవుతుందని, అలాగే సూర్యాస్తమయం చాలా తక్కువగా జరుగుతుందని, దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా పెరుగుతుందని, ఇదంతా పరిశీలిస్తే మన పనితీరును అలాగే నిద్రను కూడా ప్రభావితం చేస్తుందని ఈ సర్వే పేర్కొంది.